బోటి కూర అండుతానా? మీరు కూడా చేసుకోండి, కమ్మగా ఉంటుంది, దగ్గరకు అండుతా. బోటి అరకిలో బోటి మంచిగా అడుక్కున్నా, మంచిగా ఉడకబెట్టుకొని అండుకోవాలి. ఒక సెమ్మడు నీళ్ళు పోసుకోవాలి. కంచుట్ల మంచి వేసి పోయి పెట్టుకోవాలి. పది నిమిషాలలో ఉడుకుతుంది, మూత పెట్టుకోవాలి. ఉడికింది, మంచిగా ఉడికింది. ఇక జల్లట్లో కూడా పోసుకోవాలి. ఒక పావు నూనె పోసుకోవాలి. ఒక ఆరు లవంగాలు వేసుకోవాలి. ఒక రెండు యాలకులు వేసుకోవాలి. రెండు దాల్చిన చెక్క వేసుకోవాలి. పోపుల రెండు ఆకులు వేసుకోవాలి. ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న గోష వేసుకోవాలి. పొడుగు ఒక ఉల్లిగడ్డ చిన్న గోష వేసుకోవాలి. రెండు చెంచాల అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. మంచిగా గోలాలి అల్లం వెల్లిపాయ, మిరపకాయలు, ఉల్లిగడ్డ మంచిగా వల్ల వల్ల అయినాక పసుపు వేసుకోవాలి. ఒక చెంచా పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పసుపు వేసినాక బోటి పోసుకోవాలి. పోసల అల్లం వెల్లిపాయ పసుపు మంచిగా పట్టాలి బోటికి. ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి. మంచిగా గోలింది, రెండు నిమిషాలు మంచిగా గోలినాక ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేస్తా. కారం వేసుకోవాలి ఒక గంటెడు. నేనైతే గంటెడు వేసుకుంటాను, మీరు రెండు చెంచాలు వేసుకోండి. చెంచోట రెండు చెంచాలు వేసుకుంటే అయితే ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం పట్టుకొచ్చి. మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉప్పు కారం మంచిగా పట్టుకట్టు. రెండు నిమిషాలు అయింది, ఉప్పు కారం మంచిగా పట్టింది. కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుంటే పోసుకోవాలి, పోసుకొని వాళ్ళు మంచి ఇట్లా ఫ్రై అయినా తినచ్చు. నేనైతే కొన్ని నీళ్ళు పోస్తా, కూర కూర ఉంటుందని. కొన్ని మంచిగా ఉప్పు కారం పడుతుంది ముక్కకు, కమ్మగా ఉంటుంది. కొంచెం అన్నంలో కలుపుకుంటే కూడా సొరవ సొరవ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మంచిగా ఉడికింది, మసాలా వేసి ఇంకా కొత్తిమీర వేసి దించుకోవాలి. కొంచెం మసాలా చల్లుకోవాలి ఒక చెంచాడు. కొత్తిమీర చల్లుకోవాలి, దించుకోవాలి. మీరు కూడా వేసుకోవాలి, కమ్మగా ఉంటుంది. ఇవ బోటి కూర అన్నంలో వేసుకుంటే, అన్నంలో మంచిగా కలుపుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకోరు బోటి కూర, కమ్మగా ఉంటుంది. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి పంపించండి, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.
Thank you.